అస్సలాము అలైకుమ్ అందరికి నా నమస్సులు. మనకి ఓటాకు చాలా హమారా హమారా టీడీపీ హమారా అనే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు చాలా ఆలోచించి బీజేపీ అనే ఈ శైతాన్ను పక్కన పెట్టి ప్రజల ఇబ్బందుల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఇబ్బందుల్ని, మరి రోజు రోజుకి ఇబ్బందులు పెడుతున్న ఈ బీజేపీని తొలగించాలనే ఒక ఉద్దేశంతో, ఒక నినాదంతో ఆయన ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తం మీద ఆయన నినాదంతో విపక్షాలన్నింటినీ కలిపి ముందుకు నడిపించడానికి ఆయన ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నానికి మనం అందరం తోడ్పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీరందరూ నాయకులుగా ఎదగాలని, రాబోయే కాలంలో ఈ సమాజంలో మైనారిటీలంటే కేవలం సంఖ్యలో తక్కువ మాత్రమే కానీ ఆలోచన శక్తిలో కానీ సామర్థ్యంలో కానీ పనిచేసే విధానంలో కానీ సమాజంలో ఉన్న అన్ని వర్గాలకి మిన్నగా పనిచేస్తామని మీరు నిరూపించవలసిన తరుణం ఆసన్నమైందని మీ అందరికి నేను చెప్తా ఉన్నా. నారా హమారా టీడీపీ హమారా అనే నినాదంతో ఈ నెల 28వ తేదీన గుంటూరులో జరిగే తెలుగు భారీ ముస్లింల భారీ బహిరంగ సభకు మద్దతుగా తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ ఆంధ్ర యూనివర్సిటీ తరఫున ఈరోజు విద్యార్థుల ముస్లిం విద్యార్థుల రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు రాష్ట్రంలో ఆర్థికంగా లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా ఈరోజు దాదాపుగా 1,102 కోట్ల రూపాయలు మైనార్టీలు కేటాయించినటువంటి ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతా ఉంది. అలాగే ఈ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఇమాం మోజన్లకు గౌరవ వేతనంగా ఈరోజు 5,000 3,000 ఇవ్వడం ఈరోజు దేశంలో ఎక్కడలేని విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడతా ఉన్నారు. ఈరోజు విద్యార్థుల దృష్టికి వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ముస్లిం మైనార్టీల బడ్జెట్ 2 కోట్లుంటే ఈరోజు కేవలం మైనార్టీల విద్యార్థుల కోసం దాదాపుగా 400 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. అలాగే ఈరోజు మొన్న చూసుకున్నట్లయితే అన్ని వర్గాలతో పాటు మైనార్టీ విద్యార్థులు కూడా విదేశాల్లో చదువుకోవాలని 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయలు పెంచినటువంటి ఘనత ముఖ్యమంత్రి గారికి దక్కుతా ఉంది. ఇవన్నీ కూడా ఈరోజు మైనార్టీ వర్గం విద్యార్థులంతా కూడా ఈరోజు కృతజ్ఞతగా రేపు జరగబోయే గుంటూరు ముస్లింల భారీ బహిరంగ సభకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనార్టీలందరూ కూడా సంఘీభావంగా మద్దతుగా వెళ్ళి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.